फ्रेंड्स गुड मॉर्निंग ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు బ్లాగ్ అయితే అంతా నేను అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అదంతా చూపిస్తాను మీకు హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే బ్లాగ్స్ చేసేటప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా నేను ఇంకా పార్టిక్యులర్ గా ప్రొఫెషనల్ గా అయితే ఏం చేయట్లేదు సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం సో లెట్స్ గో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను వ్లాగ్ ఏంటంటే ఎప్పుడు చేసినా ఇంట్రో మర్చిపోవటమో లేకపోతే అవుట్రో బాయ్ చెప్పటం మర్చిపోవటమో ఏదో ఒకటి అవుతుంది కానీ ఈరోజు వ్లాగ్ స్టార్టింగ్ నుంచి మొత్తం రికార్డ్ చేద్దాం ఇంట్రో దగ్గర నుంచి మొత్తం క్లీన్గా చూపిద్దాం అనిపించింది సో కొంచెం కొంచెం నేను కూడా ఇంప్రూవ్ అవుతున్నాను ఏమన్నా తప్పులుంటే ఏమనుకోవద్దు నేర్చుకుంటూ ఉన్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట చాలా మంత్స్ అయిపోయింది వెళ్ళి అంటే నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అనమాట అందుకని వెళ్తున్నాము బాత్ చేసేసాను నేను అండ్ ఈ మధ్యన నేను తీసుకున్న స్కిన్ కేర్ అయితే చాలా సింపుల్ చేసేసాను జస్ట్ ఒక్కటే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను అది మీతో కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి మామా ఎర్త్ ఉప్టన్ డే క్రీమ్ అండి ఇందులో ఏంటంటే ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది ఎస్పీఎఫ్ 30 ఉంటుంది సన్స్క్రీన్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఇదే సరిపోతుందన్నమాట అండ్ ఉప్టన్ రేంజ్ కదా మనకి బ్రైటనింగ్ ఇవ్వడానికి బాగుంటుంది జస్ట్ ఇది ఒక్కటే అప్లై చేసుకుంటున్నాను ఇందులోనే నేను నైట్ క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది నాకు డే క్రీమ్ కన్నా నైట్ క్రీమ్ ఇంకా నచ్చింది నైట్ క్రీమ్ ఏంటంటే మనకి స్కిన్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఎక్కువ డ్రైనెస్ అనిపిస్తున్న వాళ్ళు కానీ లేదంటే పింపుల్స్ మార్క్స్ కానీ అనీవెన్ స్కిన్ టోన్ కానీ ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకి నైట్ క్రీమ్ బాగుంటుంది సో ఇదంతా అప్లై చేసేసుకున్నాను ఇంతే ఇంకేం అప్లై చేయట్లేదు నేను జస్ట్ ఈ ఒక్క ప్రొడక్టే యూజ్ చేస్తున్నాను 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను చాలా 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 బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫోర్స్ అయితే ఏం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నానండి నేను లిప్ బామ్ ఎప్పుడు యూజ్ చేసేదే ఇది బయోటిక్ నుంచి ఇది నా ఫేవరెట్ లిప్ బామ్ అండి ఎన్ని బాటిల్స్ యూజ్ చేశానో నాకే తెలీదు అన్నీ యూజ్ చేసే చాలా బాగుంటుంది వింటర్స్లో మనకి మాయిశ్చరైజింగ్ బాగా అవసరం కదా సో అందుకని హెల్ప్ అవుతుంది ఇదేంటంటే ఫ్రూట్స్తో చేసిన లిప్ బామ్ అండ్ కొంచెం టింట్ కూడా ఉంటుంది బాగుంటుంది సో ఇంతే ఫేస్కి ఇంకేం అప్లై చేయట్లేదు ఎందుకంటే మనం ఎక్కువ లేయర్స్ అప్లై చేసుకున్నా కానీ ఎలాగో మాస్క్ పెట్టుకుంటాం ఈ మధ్యన సో ఏం అవసరం లేదు అనిపించింది నెక్స్ట్ బాడీ లోషన్ యూజ్ చేసేస్తున్నాను బాడీ లోషన్ నేను యూజ్ చేసేది మామర్తే విటమిన్ సి బాడీ లోషన్ బై ద వే స్పాన్సర్డ్ ఏం కాదు స్పాన్సర్డ్ వీడియో అనుకుంటారేమో అసలు కాదు చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీరు రీసెంట్ డేస్లో ఏం యూజ్ చేస్తారు వింటర్స్లో ఏం యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సో అందుకని నేను ఎలాగ రెడీ అయ్యేటప్పుడు మీకు కూడా చూపించాను అనుకో మీకు చూపించినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా తెలుస్తుంది కదా ఎవ్రీడే బేసిస్లో నేను ఏం యూజ్ చేస్తున్నానని పర్టిక్యులర్గా అడగకోకుండా అర్థమైపోతుంది మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది నేను ఏం యూజ్ చేస్తున్నానని చూపిస్తే బాడీ లోషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మీరు ఏదైనా యూజ్ చేయండి మీ బాడీకి సెట్ అయ్యేది మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేది బట్ మంచిది యూజ్ చేయండి ఎవ్రీడే యూజ్ చేయండి ఏ సీజన్ అయినా కానీ బాడీ లోషన్ యూజ్ చేస్తే స్కిన్ స్మూత్గా హెల్దీగా ఉంటుంది మాస్క్ పెట్టేసుకుని ఈ స్టిక్కర్ అండ్ జ్యువెలరీ పెట్టేసుకుని వెళ్ళిపోవటమే ఫీవర్ అయితే కంప్లీట్గా తగ్గిపోయిందండి కొంచెం కాఫ్ ఉంది ఆ కాఫ్ అయితే తగ్గట్లేదు పొడి దగ్గ అంటాం కదా అదైతే వస్తుంది అది ఎప్పటికి తగ్గుతుందో మరి చూడాలి టడా రెడీ అయిపోయాం వెళ్ళటానికి సో లెట్స్ గో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్తున్నామండి బస్సులో వెళ్తున్నాం సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది చేపల చెరువులు అలాగే మంచి పల్లెటూరు వాతావరణం అనమాట ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసరికి గుడివాడ దగ్గర అండి మనం ఇప్పుడు గుడివాడలో ఉన్నాము ఇక్కడి వరకు బస్సులో వచ్చి ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళవలసిందే మనకి ఓన్ వెహికల్ ఉంటే వెహికల్లో వెళ్ళొచ్చు లేదంటే ఆటోలో మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎలాంటి బస్సులు ఉండవు ఇది అయితే భాస్కర్ థియేటర్ అండి ఇక్కడ నేను చిన్నప్పుడు ఎన్ని సినిమాలు చూసామో మా అక్క నేను మమ్మీ అసలు చాలా మిస్ అవుతున్నాం ఆ రోజులైతే
గుడివాడ నుంచి హార్డ్లీ 10 to 15 మినిట్స్లో వచ్చేస్తామండి. అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి, ఇళ్ళు చాలా బాగుంటాయి కానీ రోడ్స్ ఇలా ఉంటాయి ఎందుకో మరి. ఈ ఊళ్ళోకి అసలు బస్సులు అనేవే రావు, మరి ఎందుకు వేయించుకోలేదో వీళ్ళు నాకైతే తెలియదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒక్క బస్సు కూడా రాదు. మనకి ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ వేసుకురావటం, లేదంటే ఆటో వచ్చేదాకా వెయిట్ చేయటం మాత్రమే. ఇదైతే రామాలయం. ఈ అరుగుల మీద మా తాతగారు నన్ను కూర్చోబెట్టుకుని ఎన్ని కబుర్లు చెప్పారో. ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇది శివాలయం అన్నమాట. ఇదే రోడ్లో ఇంకొంచెం ముందుకు వెళ్తే అమ్మమ్మ వాళ్ళది పాత ఇల్లు వస్తుంది. ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అసలు చెప్పని కూడా చెప్పలేదు వస్తున్నామని, ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకున్నాం. ఏంట్రా చెప్పకుండా వచ్చేసారు అని అంది. సో పదండి వెళ్దాం. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసరికి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే అందరూ చుట్టాలే ఉంటారు. తాతగారు వాళ్ళ అన్నదమ్ములు అందరి ఇళ్ళు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. పల్లెటూర్లు అంటే ఇలాగే ఉంటాయి కదా. ఈ రోడ్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడిప్పుడు వేయించుకున్నారు, అంటే కొత్తగా ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు వేయించుకున్నారు. అందరికీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా స్పెషల్గా ఉంటుంది కదా. మనం చిన్నప్పుడు ఎక్కువ టైం నాయనమ్మ వాళ్ళ ఇంటికన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా. సో నాకు కూడా అలానే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ మా అమ్మని ఆట పట్టిస్తున్నాను. ఇంటి దగ్గర మహారాణిలా కూర్చోవటమే, ఇక్కడ కూడా అలానే కూర్చుంటున్నామని ఆట పట్టిస్తున్నాను. వాళ్ళ మమ్మీ నవ్వుకుంటున్నారు. ఈ ఇల్లు ఏంటంటే తాతగారు చనిపోయిన తర్వాత అమ్మమ్మ ఒక్కలే కదా ఉండటం, అందుకని ఇది కట్టారు. ఇక్కడ వంటగది వస్తుంది, అంటే హాల్లో మనకి బయట వంటగది ఉంటుంది. లోపల ఒక 2 rooms ఉంటాయండి. మెయిన్ రూమ్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇక్కడ టీవీ, ఫ్రిడ్జ్, అలాగే మనకి బీరువా అన్నీ ఉంటాయి. అమ్మమ్మకి బెడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడున్న బీరువా ఉంది చూసారా, ఈ బీరువా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి కాదు, మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలానే ఉందండి బీరువా. బీరువా అలా ఉండటం ఓకే అనుకోవచ్చు. ఈ స్టిక్కర్ ఉంది చూసారా, లక్ష్మీదేవి స్టిక్కర్, ఇది నా చిన్నప్పటి నుంచి అలానే ఉంది. ఇది ఇంకా గ్రేట్. దీనిపైన స్నాక్స్ పెట్టుకుందాం అమ్మ టీవీ చూస్తే తినడానికి, రస్కులు. ఇది మనం ఒకటి తిందాం, తింటూ మిగతా రూమ్స్ చూపిస్తాను నేను మీకు. ఇంకొక రూమ్ మిగిలి ఉంది, ఇది ఏంటంటే స్టోర్ రూమ్ అనమాట. ఇక్కడ ఇన్వర్టర్కి సంబంధించి అలాగే కొన్ని స్టోరేజ్కి అన్నీ ఇందులో పెట్టేసి ఉంటాయి. సో అమ్మమ్మ ఒకలే కదా, ఎక్కువ ఏమి ఉండవు, అన్నీ ఇలా పెట్టేసి ఉంటాయి అన్నమాట. అండ్ తాతగారు, మా తాతగారు కొల్లి వెంకటరంగారావు గారు, అండ్ ఒక చిన్న మిర్రర్, అలాగే దోమల బ్యాట్, అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుని ఉంటుంది. ఉన్న వాటిల్లో చక్కగా నీట్గా పెట్టుకుంటారు. అమ్మమ్మ ఫ్రిడ్జ్లో ఏముందో చూద్దాము. అమ్మమ్మ ఫ్రిడ్జ్లో పికిల్స్ ఉన్నాయి, పెరుగు, అలాగే ఉలవచారు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు ఆంధ్ర వాళ్ళైతే మీకు తెలుస్తుంది, ఉలవచారు అంటే చచ్చిపోతాం కదా ఆంధ్ర వాళ్ళం. నాకైతే చాలా ఇష్టం. ఏమి చేస్తున్నారు, అమ్మమ్మ మరి ఏజ్డ్ కదా, కొంచెం నడుము వంగిపోయి ఉంటుంది, అందుకని పొయ్యి కింద పెట్టుకుంటారు. ఇది ఇక్కడ ఉందిలే. అమ్మమ్మ ఇక్కడ మట్టిది అది ఉండేది కదా పొయ్యి, నువ్వే అలకేదాన్ని కదా, అది అలకటం ఎట్లా? ఇది కాదు, అంతకుముందు ఇల్లు ఉన్నప్పుడు అక్కడ ఉండేది కదా అమ్మోలు. అది పొయ్యి ఇంకా అక్కడ ఉంది కదా దిమ్మదంతా, అది రాయి పై పనికి మాలది. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసిన తర్వాత వెనక్కి వచ్చాము. వెనక పెద్ద చెట్టు ఉంటుంది, ఇది దబ్బకాయల చెట్టు అనమాట. సో మనం పచ్చడి కానీ పులిహోర కానీ చేసుకుంటాం కదా అది. సో దబ్బకాయలు కోస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మేము చాలామందికి పంచి పెడతాం అనమాట. మనకి విజయవాడలో కానీ వేరే ప్లేసెస్లో దొరకవు కదా, దొరకనప్పుడు అడుగుతూ ఉంటారు అందరూ. సో అందుకని కోస్తున్నాము. అమ్మ వాళ్ళకైతే కొయ్యటం బాగా వచ్చు. ఇటు ఇటు నేను కోస్తా, చేత్త కోస్తా. దబ్బకాయలు చాలా బాగుంటుంది ఇది పచ్చడి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు కొంచెం పుల్లగా తినాలనిపిస్తుంది చూసారా, జ్వరం వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు తింటే బాగుంటుంది. అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఎంతైనా ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ లానే కోస్తారు. మా మమ్మీ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచి అలవాటు కదా వాళ్ళకి కోయటం, వాళ్ళు బాగా కోస్తున్నారు. ఈలోపు మనం ఏంటంటే ఇవన్నీ కలెక్ట్ చేసేద్దాం.
అమ్మమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఏ మొక్కలైనా ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్కి వెజిటేబుల్స్ కానీ లేదంటే ఫ్లవర్స్ కానీ బాగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగిపోతుంది కదా, సో చేసుకోలేరని చెప్పని అన్నీ క్లీన్ చేయించేస్తున్నారు. అలా ఉన్నా కానీ ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్కి వెజిటేబుల్స్ బాగా పెడతారు. ఇప్పుడు కూడా వంకాయలు అవి తీసుకొని నారవి పెట్టారు. ఏ సీజన్కి ఆ సీజన్ బాగా పెడతారు, చిక్కుడుకాయ పందిరికి పెట్టారు అన్నీ అన్నమాట. ఏ సీజన్కి ఆ సీజన్ పెట్టుకుంటారు. మేము ఇక్కడికి వచ్చామంటే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకెళ్తాం. మా ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఆ కర్రతో వీటిని లాగి యువతలకి ముళ్ళు ఉన్నాయి. 89 18 ఇది వచ్చేసరికి తమ్మ చెట్టు అండి. సమ్మకాయ అంటాము, కొంతమంది తమ్మకాయ అంటారు. నేను కూడా ఇది కర్రీ రీసెంట్గా తినటమే. మనకి గోర్చిక్కుడుకాయ ఎలా వండుతారో అలానే ఉంటుంది కూర. చాలా బాగుంది. నేను రీసెంట్గా తిన్నాను, అమ్మమ్మ పంపించారు కాయలు, సో అమ్మ వండింది. చాలా బాగుంటాయి. గార్డెనింగ్ అంతా చేసుకుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇదైతే కొత్తగా పెట్టారు కొబ్బరి చెట్టు. అంతకుముందు చాలా పెద్ద కొబ్బరి చెట్లు ఉండేవి, అన్నీ కొట్టించేశారు. ఈ తొట్టి ఉంది కదా, దీనికన్నా పెద్ద తొట్టి ఇక్కడ ఉండేది, ఇట్ సైడ్ అన్నమాట. మనకి ఈ ప్లేస్లో ఉండేది. ఇక్కడ ఆ తొట్టిలో కూర్చోబెట్టేవాళ్ళు. ఈవినింగ్ అయితే నేను ఇంకా బయటకు అనేది వచ్చేదాన్ని కాదు, ట్యాప్ వదిలేసుకుని ఆ తొట్టిలో కూర్చునేదాన్ని, పైప్ వేసుకుని. చాలా బాగుండేది. జాంకాయలు ఏమైనా ఉన్నాయేమో కొద్దాం. పచ్చిగా ఉంది. అటు సైడ్ ఉన్నాయేమో చూద్దాం, అటేపు వెళ్ళినా కొద్దాం. ఇది వచ్చేసరికి శామ ఆకులు అండి. శామ దుంపలు ఉంటాయి కదా, వాటి ఆకులు అన్నమాట. వీటితో కూడా కూర వండుతారు. అమ్మ కూడా వండుతుంది, నాకు చాలా ఇష్టం. ఈసారి వండినప్పుడు చూపిస్తాను. ఈ జామకాయ బాగానే ఉంది, ఇది కొద్దాం. ఈ జామకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ని కూడా ఉండేది అంతకుముందు నా చిన్నప్పుడు ఒక చెట్టు, కానీ అది కొట్టేశారు. అసలు టైం అయితే తెలియలేదు, ఈవినింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళటానికి రెడీ అవుతుంది అన్నమాట. అన్నీ ఆర్గానిక్గా పండినవి, ఎలాంటి ఎరువు లేకోకుండా పెరిగినాయి కదా, చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ఈ దోసకాయ చూడండి ఎంత బాగుందో. మేడం గారు వెజిటేబుల్స్ అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాం. దోసకాయ థ్యాంక్ యూ. స్పినిచ్ అవ ఇవి విత్తనాలు వేయటమేనా? కత్తి ముక్కేమో పచ్చడి చేసుకోండి, కత్తి ముక్కేమో పప్పులు చేసుకోండి. ఫ్రెష్. నేను ఒకసారి రోడ్ మీదకి వెళ్ళి నుంచుంటాను, ఆటో వాళ్ళు ఎవరైనా వస్తే రమ్మని చెప్పాలి కదా. సో ఆటో వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతాం. ఆటో వచ్చేసింది, అమ్మమ్మకి బాయ్ చెప్పి రిటర్న్ అయిపోతున్నాం. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.